హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరు? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మన వీడియో ఒక యూస్ఫుల్ టాపిక్ అనమాట. యూస్ఫుల్ టాపిక్ ఎవరికంటే ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రమే అనమాట. ఈ వీడియో వచ్చేసి మొత్తం ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ కోసమే. ఏంటంటే టాపిక్, ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినటం వల్ల పిల్లలకి అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా యూజ్ అవుతాయి, అలాగే ఏ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల పిల్లలు చాలా హెల్దీగా చాలా బాగుంటారు అని చెప్పి ఈరోజు మన టాపిక్ అనమాట. ఈరోజు టాపిక్లోకి వెళ్ళేదానికన్నా ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, మేము ఈ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే మీకు మాత్రం ఈ వీడియో యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ లైక్ చేశారంటే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్ళడానికి బాగా సపోర్ట్ చేస్తుంది, అట్లాగే మీతో పాటు పక్కన వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు అనమాట. ఈరోజు మన టాపిక్ ఏంటో మనం ముందు చెప్పేసుకున్నాం కదా, ప్రెగ్నెంట్ లేడీస్ ఏ ఫ్రూట్స్, మెయిన్గా వచ్చేసి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ప్రెగ్నెంట్ లేడీస్, అదే ఏ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల పిల్లలు హెల్దీగా పుడతారు అని చెప్పి మన టాపిక్ అనమాట. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఫస్ట్ డెలివరీ అయ్యే వాళ్ళు ఏంటంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ ఫుడ్ తీసుకుంటే మన పిల్లలు హెల్దీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, జెండర్ నాలెడ్జ్ పరంగా చాలా బాగుంటారు అని చెప్పి లేడీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి మెయిన్గా ఉండే ప్రాబ్లం అనమాట. ఒకళ్ళు డెలివరీ అయిన వాళ్ళకైతే నెక్స్ట్ వాటికి అర్థమవుతుంది, కానీ ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకైతే చాలా చాలా డౌట్స్ ఉంటాయి అనమాట. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్ కోసమే ఈ వీడియో అనమాట. నేను చెప్పే ఫ్రూట్స్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంత బాగా యూజ్ అవుతాయో పుట్టే పిల్లలకు కూడా అంతే బాగా యూజ్ అవుతాయి అనమాట. అదే మన వీడియో కాన్సెప్ట్ వచ్చేసి, కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అట్లాగే పక్కన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్లో బాగా బాగా దొరికే ఐటెం ఏంటంటే మామిడికాయ. అది పచ్చిది కానీ పండుది కానీ ఏదైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇష్టపడతారు. అది తీసుకోవటం వల్ల ఏంటంటే దాంట్లో విటమిన్ ఏ సి చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ మనం తీసుకోవటం వల్ల బేబీస్కి రోగనిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది, అట్లాగే మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్రూట్. ఈ సెకండ్ ఫ్రూట్ ఏంటంటే పియర్ అన్నమాట. ఈ పియర్ ఏంటంటే చాలామందికి తెలుసు, ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. నేను పక్కన ఇమేజ్ పెడతాను, మీకు డౌట్ ఉంటే ఏమైనా. ఇదేంటంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, పోలేట్, పొటాషియం బాగా పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవటం వల్ల బేబీకి హార్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండటం, హార్ట్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ పిల్లల్లో రాకుండా ఈ పియర్ అనే ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు థర్డ్ ఫ్రూట్ వచ్చేసి కివి అన్నమాట. ఈ కివి ఫ్రూట్లో ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, పొటాషియం, ఓలిక్ యాసిడ్, ఇట్లాంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఈ ఫ్రూట్లో ఉంటాయి. ఈ ఫ్రూట్ మనం తీసుకోవటం వల్ల పిల్లలకి మెయిన్గా ఫ్యూచర్లో డెలివరీ అయిన తర్వాత కానీ, ఫ్యూచర్లో దగ్గుకు సంబంధించిన సమస్యలు కానీ, అట్లాగే నరాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏమీ రాకుండా చాలా ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నమాట ఈ ఫ్రూట్ తీసుకోవటం వల్ల పిల్లల్ని. ఇప్పుడు ఫోర్త్ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే యాపిల్. ఈ యాపిల్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలిసిందే, కానీ ఇదేంటంటే ప్రెగ్నెంట్ సమయంలో చాలా ఎక్కువగా తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఏసి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అట్లాగే ఈ ఫ్రూట్ని మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల పిల్లల్లో ఎలర్జీ లాంటి సమస్యలు ఏమీ రాకుండా మనం ముందు నుంచే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అవుతాం. ఫిఫ్త్ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే నేరేడు పండు. ఈ నేరేడు పండు ఏసిఇ అట్లాగే ఐరన్, కాల్షియం, అట్లాగే పొటాషియం, ఫాస్ఫరస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. దీనివల్ల ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే లేడీస్కి, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్తహీనత ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అట్లాగే పిల్లల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఫ్రూట్ తీసుకోవటం వల్ల. ఇప్పుడు మన సిక్స్త్ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే నారింజకాయ. ఇది కూడా సీజన్ కాకుండా అన్ని రకాలుగా అవైలబుల్ ఉంటుంది. దీంట్లో సి, పోలెట్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. ఇవేంటంటే ఇవి ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవటం వల్ల ఏంటంటే బాడీలో వాటర్ ఎక్కువగా ఉంటట్టు చూసుకుంటుంది, అట్లాగే నెక్స్ట్ ఏంటంటే నీరసం లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది.
అట్లాగే పిల్లల్లో పిల్లల్లో బాడీని ఎప్పుడు హైడ్రేట్గా ఉంచుతుంది. ఈ ఫ్రూట్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన సెవెంత్ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే దానిమ్మకాయ. ఈ దానిమ్మకాయ కూడా సీజన్ అనే లేకుండా ఆల్ టైమ్స్లో అవైలబుల్గా దొరుకుతుంది. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ని చాలామంది సజెస్ట్ చేసే ఫ్రూట్లో మెయిన్గా ఉండే ఫ్రూట్ ఇదే అన్నమాట. దీంట్లో కూడా విటమిన్లు, కాల్షియము, ఫాస్ఫరస్ ఇలా అన్ని విటమిన్లు, మినరల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవేంటంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకోవటం వల్ల పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని తొందరగా నీరసం అయిపోనీయకుండా చాలా ఎనర్జెటిక్గా ఈ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఎయిత్ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే అవగాడో. ఈ అవగాడోలో విటమిన్ బి, ఫైబర్, కాపర్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రూట్ని మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల పిల్లల్లో చర్మానికి సంబంధించిన వ్యాధులు కానీ అట్లాగే మెదడుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఫ్రూట్ తినటం వల్ల బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే గర్భిణీ స్త్రీలలో సెవెంత్ మంత్, ఎయిత్ మంత్ వచ్చిన దగ్గర నుంచి కాళ్ళ తిమ్మిర్లు పట్టడం, అట్లాగే వాటర్ అనే నీళ్లు నీరు పట్టడం, వాపులు రావటం ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్రూట్ తీసుకోవటం వల్ల ఆ సమస్యలన్నీ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోయే నైన్త్ ఫ్రూట్ ఏంటంటే సీతాఫలం. ఈ సీతాఫలం కూడా చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొందరేమో తినొచ్చు అని చెప్తారు, కొందరేమో తినకూడదు అని చెప్తారు. కానీ ఏంటంటే ఈ సీతాఫలం మనం తీసుకోవటం వల్ల విటమిన్ ఏ, సి మనకి పుష్కలంగా వస్తుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే డెలివరీ టైంలో లేబర్ పెయిన్స్ని ఎక్కువ కానియకుండా చాలా కంట్రోల్లో ఉంచుతుంది ఈ ఫ్రూట్. ఈ ఫ్రూట్ని మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఎంత మంచిగా తీసుకుంటే మనకి లేబర్ పెయిన్స్ అంత తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే మన టెన్త్ ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా ఇష్టపడతారు, చాలా ఎక్కువగా తినాలి అని చెప్పి అందరూ సజెస్ట్ చేస్తారు. కానీ దీంట్లో విటమిన్ ఏ, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, మినరల్స్ ఇట్లా దీంట్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఇది రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల మన కడుపులో ఉన్న పిల్లలకి కాళ్ళ వాపులు అట్లాంటివి ఏమీ రాకుండా, అట్లాగే మనల్ని కానీ మన బేబీని కానీ చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వాటర్ మెలన్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవటం చాలా మంచిది. అలాగే మన 11th ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే జామకాయ. ఈ జామకాయ కూడా సీజన్లో అవైలబుల్గా ఉంటుంది. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ జామకాయ తీసుకోవటం వల్ల కూడా చాలా మంచి యూజ్ ఉంటాయి. దీంట్లో విటమిన్ ఏ అట్లాగే సి చాలా బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రూట్ని మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇది బేబీకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని చాలా బాగా వర్క్ అయ్యేటట్ చేస్తుంది. ఈ ఫ్రూట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవటం వల్ల చిన్నపిల్లలకు, మన పుట్టబోయే పిల్లలకి చాలా బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన 12th ఫ్రూట్ వచ్చేసి ఏంటంటే యాప్రికాట్స్. ఈ యాప్రికాట్స్ కూడా ఆన్లైన్లో కానీ మార్కెట్స్లో కానీ చాలా బాగా అవైలబుల్ ఉంటాయి. ఇవేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మందికి తినొచ్చు అని సంగతి తెలియదు అన్నమాట. ఇవి తీసుకోవటం వల్ల ఏంటంటే విటమిన్ ఏ, ఈ, సి అట్లాగే బీటా కెరటిన్, అలాగే ఫాస్ఫరస్, అలాగే సిలికాన్, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇట్లా దీంట్లో కూడా చాలా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఈ ఫ్రూట్ని మనం మెయిన్గా తీసుకోవటం వల్ల ఏంటంటే బేబీస్ని మన స్టమక్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళని బాగా డెవలప్ చేయొచ్చు. ఇవి కూడా ఈ ఫ్రూట్స్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏంటంటే ఈ 12 ఫ్రూట్స్ ఏంటంటే మెయిన్గా ఏ విటమిన్స్ ఉంటాయి, తీసుకోవటం వల్ల యూజెస్ ఏంటి అని చెప్పే మన వీడియో అన్నమాట. ఇది ఈరోజు వీడియో మన టాపిక్ వచ్చేసి. ఈ వీడియో అయితే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుందని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.